టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమో ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు గాని రాత్రికల్లా తిరిగొస్తానని మాత్రం చెప్పెళ్ళింది. ఫోన్ ఉందో లేదో కూడా చూసుకోకుండా వెళ్ళిందంటే అమ్మ ఖచ్చితంగా ఆ అమూల్య దగ్గరికే వెళ్ళుంటుంది. ఎంత చేసినా అమూల్య విషయంలో అమ్మ మనసు మాత్రం మారట్లేదు. ఆశ్రిత వల్ల నా కూతురికి ఎంత గాయం జరిగిందో. చిన్నప్పటి నుంచి మన అమూల్యకి ఇంత చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకున్నాం, కానీ అది అమ్మా నువ్వు అదే ఆలోచిస్తూ బుర్ర పార్ చేసుకోకు అని చెప్పారా? అయినా నువ్వు నీరసంగా ఉన్నావుగా. నువ్వు వెళ్ళి నీ రూమ్ లో రెస్ట్ తీసుకో. నన్ను చూస్తున్నంత సేపు నువ్వు ఇలా బాధపడుతూనే ఉంటావు. అశోక్, నర్సులు ఎవరైనా కాంటాక్ట్ లోకి వచ్చారా? ఇంకా లేదు. చాలా మందిని అడిగాను, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఎలా అశోక్? ఆల్రెడీ నేను నీరసంగా ఉన్నాను, రాత్రంతా అమూల్యని ఎవరు చూసుకోవాలి? బాబు గారు, ఎవరో నర్సు వచ్చారు. రమన్ చెప్పు. రెండమ్మ రండి. అశోక్, ఎవరు రెస్పాండ్ అవ్వలేదన్నావు, మరి నర్స్ ఎవరో ఒకరు వచ్చారుగా. అది చాలు. సిస్టర్, మీకెవరు చెప్పారు? ఇందాక మీరు కాల్ చేశారు కదా సార్, అప్పుడు నాకు నైట్ డ్యూటీ ఉందని రాను అన్నాను, కానీ క్యాన్సిల్ అయింది, అందుకే వచ్చాను. మంచి పని చేశావు. ఈ రాత్రికి నా కూతుర్ని నన్ను నువ్వే చూసుకోవాలి. తనకి తలకి గాయమై చాలా ప్రాబ్లం అయింది, నాకు స్ట్రెస్ ఎక్కువై తలనొప్పిగా ఉంది. నేను తనని చూసుకోలేనని నిన్ను పిలిచాం. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, కానీ పాపని మాత్రం బాగా చూసుకో. అలాగే మేడం. సార్ అన్ని చెప్పారు. ఆ ప్రిస్క్రిప్షన్ ఎక్కడుంది? కీర్తి మీ పేరా? కీర్తి నా పేరే, కానీ కీర్తి గారు అను. సారీ మేడం. టాబ్లెట్స్ ఎక్కడ? ఇది ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్. నిన్నెక్కడో చూసినట్టుందే. హాస్పిటల్లో చూసి ఉంటారు కీర్తి గారు. ఓ, సేమ్ హాస్పిటల్లో వర్క్ చేస్తారా? అవునండి. ఒకసారి మాస్క్ ది. సారీ మేడం. సేఫ్టీ ప్రికాషన్స్.
హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ కి కేర్ తీసుకుంటాం కదా, అందుకే మాస్క్ తీయలేదు. నీ మోహన్ చూడకుండా నిన్నెలా నమ్మడం? రాత్రికి రాత్రి అన్ని సర్దుకొని వెళ్లిపోతే ఏంటి పరిస్థితి? కీర్తి, ఏంటా మాటలు? తను మనం రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. సార్, మీరు నమ్మకపోతే నేను తిరిగి వెళ్ళిపోవటం తప్ప వేరే దారి లేదు. చిన్నపిల్ల ఉంది కాబట్టి నేను సేఫ్టీ ప్రికాషన్స్ వాడక తప్పదు. మాస్క్ తీయటం కుదరదు, డెసిషన్ మీదే. ఉండమంటే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. సరే సర్లే, నీకు డిమాండ్ ఎక్కువైపోయింది, ఏం చేస్తాం? అలాగే కానీ మీరు మీ గదికి వెళ్ళండి మేడం, నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తాను. ఇద్దరం ఒకే రూమ్లో ఉంటే ఏమైనా ప్రాబ్లమా? సైకలాజికల్ ప్రాబ్లం మేడం. మీరు మదర్ కదా, పాప మీదే ధ్యాస ఉంటుంది. మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పే కదా, మీకు రెస్ట్ ఉండదు. అందుకే మీరు మీ గదిలో ఉండటమే బెటర్. నువ్వు నర్స్ వా, కౌన్సిలర్ వా, ఇంతలా మాట్లాడుతున్నావు? ప్రతి నర్స్ కౌన్సిలరే మేడం. పేషెంట్ మైండ్ బట్టి మాట్లాడటం మాకు అలవాటైపోయింది. అంత క్లాస్ పీకే వాళ్ళే ఉన్నారు. ఆ జానకి కూతురు పుణ్యమా అంటూ నాకు ఈ సిచ్యుయేషన్ వచ్చింది. సరే అశోక్, నేను రూమ్కి వెళ్తాను, పాప జాగ్రత్త. మాటల్లో కాదు, చేతుల్లో కూడా చూపించు. పాపని నిద్రపుచ్చు. పాప నా బాధ్యత, మీరు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. కుమరయ్య, సిస్టర్కి డిన్నర్ రెడీ చేయి. సిస్టర్ కాదు నాన్న, జానకి ఆంటీ. అమ్మ లేదు కదా, మాస్క్ తీయొచ్చు కదా జానకి సిస్టర్. నేను చెప్పానా జానకి ఆంటీ అని? ఎలా గుర్తుపట్టావు అమూల్య? మీ కళ్ళు చూసి. మరేమనుకుంటున్నారు చిన్నమ్మాయి గారంటే? థ్యాంక్ గాడ్ జానకి గారు, మీరు వచ్చారు, రియల్లీ థ్యాంక్ యూ. మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఆలోచించాను అశోక్ గారు, నాకు అమూల్యని ఈ రాత్రికి ఒంటరిగా వదిలేయటం కరెక్ట్ అనిపించలేదు. నర్స్ ఎవరైనా వచ్చినా పాపని బాగా చూసుకుంటారో లేదో అనిపించింది, అందుకే డేర్ చేసి వచ్చేసాను. నాకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది. అమ్మకి జానకి ఆంటీ అని తెలియకుండా కాపాడడం ఎలాగో మనం చూడాలి. ఆ భయం నీకు అక్కర్లేదు, నేను చేసుకుంటాను. కొమరయ్య, రూమ్ లో వాటర్ లేవో తెచ్చిపెట్టు. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు వాటర్ కోసము, దానికోసమని, దీనికోసమని ఊరికే రూమ్లోంచి లేచి రాకు. నీకేం కావాలో చెప్పు, నేనే అన్ని రూమ్కి తెచ్చిస్తాను. సరే. అమ్ము, నువ్వు చెప్పింది నిజమేరా, టెన్షన్ నాకు స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఆంటీ.